ఈరోజు మరో 34 కోట్ల 50 లక్షల వ్యయంతో అక్కడే కోపర్తిలోనే ఎగ్జిక్యూటివ్ సెంటర్ నిర్మాణం కూడా చేస్తా ఉన్నాం. ఇది కాక మరో 268 కోట్ల రూపాయలు పైగా ఖర్చయ్యే వివిధ రోడ్డు పనులకు కూడా ఈ రోజు శంకుస్థాపనను చేశారు. ఈ రోజు రేణుగుంట రాయల చెరువు నుంచి పాత కడప రోడ్డు గుండా కమలాపురం ఓబులంపల్లి రావణంపల్లికి అనుసంధానం చేస్తూ 25.7 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టేందుకు ఈ రోజు ఇక్కడే శంకుస్థాపన కూడా జరిగింది. కమలాపురంలో 39 కోట్ల రూపాయలతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఆరోబి బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశాం. ఇక్కడే కమలాపురానికి ఏమేలు జరగాలి అనే ఉద్దేశంతో ఈ ఆరోబిని 39 కోట్ల రూపాయలతో అప్రూవ్ చేసి దానికి సంబంధించిన ప్రారంభోత్సవం దానికి సంబంధించిన శంకుస్థాపన కూడా ఈ రోజు ఇక్కడే చేశాం. అలాగే జిల్లా కేంద్రానికి కేవలం 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కమలాపురం పట్టణం శరవేగంగా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి శరవేగంగా కూడా అభివృద్ధిలో పరిగెత్తాలి అని చెప్పి ఇక్కడే ఇదే కమలాపురాన్ని నగర పంచాయతీగా కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అప్గ్రేడ్ చేయడమే కాకుండా 88 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు ప్రాజెక్టు కూడా ఇక్కడే చేసేందుకు దానికి సంబంధించిన పరిపాలనా అనుమతి కూడా ఇచ్చి ఆ పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో కేవలం భూసేకరణ కోసమే 16 కోట్ల రూపాయలు వ్యయం కానుండగా మిగిలిన 72 కోట్ల రూపాయలతో కమలాపురానికి బైపాస్ రోడ్ నిర్మాణం కూడా జరగనున్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కాజీపేట కమలాపురం రోడ్డు నుండి సంబటూరుకు 3.82 కోట్ల రూపాయలతో 4.35 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కూడా తలపెట్టడం జరిగింది. దీన్ని వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేసే విధంగా కూడా కార్యాచరణ కూడా చేయడం జరిగింది. వల్లూరు ఆదినిమ్మాయిపల్లి రోడ్డు ఇంకా చిన్నమాచుపల్లి పుష్పగిరి రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు వీటికి సంబంధించి 22 కోట్లతో చేపట్టడం కూడా జరిగింది. కోగటం పాయసంపల్లి రోడ్డుకు 8 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశాం. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. పాపాద్రి నది మీద వంతెన నిర్మాణం అన్నది మరో ముఖ్యమైన ప్రాజెక్టు. కారణం రేణిగుంట కడప ముద్దనూరు మధ్య కనెక్టివిటీ ఈ రోడ్డు వంతెనే చాలా కీలకమవుతుంది. అక్షరాల 82 కోట్ల రూపాయల వ్యయంతో ఈ 1.81 కిలోమీటర్లకు సంబంధించిన ఈ వంతెన నిర్మాణం కూడా చేపడతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. రోడ్లకు సంబంధించి ఈ కార్యక్రమాలతో పాటు అదేవిధంగా గాలేరు నగరి సుజల సమంతి ప్రాజెక్టుకు సంబంధించి జీఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ప్యాకేజ్ 2లో మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తిగా చేయడం కోసం నడుం బిగించాం. సర్వరాయసాగర్ రిజర్వాయర్ మరియు వామికొండ రిజర్వాయర్కు సంబంధించిన డ్రైన్సు డిస్ట్రిబ్యూటరీ కెనాల్సు వీటి మీద ధ్యాస పెట్టడం ఈరోజు ప్రారంభోత్సవంలో ఒక ముఖ్య అంశం. దాదాపుగా 213 కోట్ల రూపాయలతో 35,000 ఎకరాలకు నీరందించే డిస్ట్రిబ్యూటరీ పనులకు ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసి డిస్ట్రిబ్యూటరీ పనులకు కూడా 213 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఆ పనులకు సంబంధించిన శంకుస్థాపన ఈరోజు ఇప్పుడే కాసేపటి కిందటే చేశాం. దీని పూర్తయితే 35,000 ఎకరాలకు ఈ డిస్ట్రిబ్యూటరీస్ వల్ల నీళ్లు రావడం జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూటరీస్ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇక నుంచి ముందుకు అడుగులు వర్తాయి. ఇక 93 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్న
పురపాలన పట్టణాభివృద్ధి ప్రజా ఆరోగ్య శాఖ ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే కమలాపురం పట్టణంలోనే సమగ్ర నీటి సరఫరా కోసం అక్షరాల 67.66 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం చేపడతా ఉన్నాం దీని ద్వారా 5500 ఇళ్లకు నీటి కనెక్షన్ ఇవ్వనున్నాము అని చెప్పి కూడా సభనీయంగా తెలియజేస్తా ఉన్నా అక్షరాల 58 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిపోయింది అంతేకాక వరద నీరు ప్రవహించేందుకు మరో 8 కోట్ల రూపాయలతో డ్రైన్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతా ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇదే కమలాపురంలో సెంట్రల్ మీడియన్స్ జంక్షన్స్ నిర్మాణానికి మరో 5.70 కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తా ఉన్నా ఇదే కమలాపురంలో రోజుకు 5 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో పనిచేసే మురుగునీటి పారిశుద్ధ్య ప్లాంట్ ఎస్టీపీని 18.60 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కూడా ఇక్కడే చేపట్టనున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మరో 3 కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఇక్కడే కమలాపురంలో మున్సిపల్ భవనం కూడా నిర్మిస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కమలాపురంలోనే ఎంతో పేరున్న దర్గా ఈ గఫారియాకు 2.5 కోట్ల రూపాయలతో ప్రహారీ అక్కడ ఫంక్షన్ హాల్తో పాటు గదుల నిర్మాణం చేపట్టేందుకు కూడా ఇప్పుడే ప్రారంభోత్సవం చేశామని చెప్పి కూడా చెప్తా ఉన్నా మరో 36 కోట్ల రూపాయలతో బీసీలకు మంచి జరగాలని బీసీ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణం కూడా చేపట్టతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరో 15 కోట్ల రూపాయలతో 2 ఎకరాల 18 సెంట్రల్లో రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాప్ సంస్థకు సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మరో 15 కోట్ల రూపాయలతో ఇక్కడే కమలాపురంలోనే చేస్తా ఉన్నాము అని చెప్పి దీనికి కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మొత్తంగా ఈ రోజు చేస్తా ఉన్న ఈ శంకుస్థాపనల విలువ అక్షరాల ఇదే కమలాపురం నియోజకవర్గానికి 905 కోట్ల రూపాయల కింద వివిధ కార్యక్రమాల కోసం ప్రారంభోత్సవం చేయడానికి మీ బిడ్డ మీ అందరి సమక్షంలోకి వచ్చాడు అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇక జిల్లాలో కొత్త సంవత్సరం వేళ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి చివరి వారంలో మరో మంచి కార్యక్రమం కూడా జిల్లాలో జరగబోతా ఉంది అదేమిటి అంటే మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తా ఉన్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అడుగులు కూడా జనవరి నెలాఖరులో ఆ అడుగులు కూడా ముందుకు పడతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే ఇది మనందరి కోరిక రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కడతాము అని విభజన చట్టంలో రాసినా కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకున్న పాపాన పోల అప్పుడున్న పాలకులు పట్టించుకోలేదు కేంద్రంలో ఉన్న నాయకులు పట్టించుకోలేదు అటువంటి పరిస్థితి నుంచి ఖచ్చితంగా ప్రాజెక్టు రావాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేసి ఈరోజు ఆ ప్రాజెక్టును జిందాల్ స్టీల్ సోలతో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ అక్కడ ఈరోజు 8800 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఆ ప్రాజెక్టు ఈరోజు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలుపెట్టడం కోసం జిందాలో ముందుకొచ్చి అన్ని రకాలుగా టైఅప్లు అయిపోయి జనవరి చివరిలో వాళ్లతో పాటు మీ ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా నేను వచ్చి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే పనులు ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం అది కూడా చుడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ జగనన్న ప్రభుత్వం నిరుపేదలకు రైతన్నలకు మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా
ఇట్టి అర్థమయ్యే ఉంటుంది. ఈ 3.5 సంవత్సరాల మన పరిపాలన చూసిన తర్వాత అన్ని వర్గాల వారు కూడా బాగుండాలని కోరుకునే ప్రభుత్వం మనది. అందుకే ఈ 3.5 సంవత్సర కాలంలో మనందరి ప్రభుత్వం వివిధ పథకాల కోసం వివిధ కార్యక్రమాల ద్వారా ఎక్కడా కూడా లంచాలకు తావివ్వకుండా ఎక్కడా కూడా వివక్షకు అనేది తావు లేకుండా నేరుగా ఒక వ్యవస్థలోకి ఒక మార్పు తీసుకొచ్చాం. ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా లక్షల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి పడిపోతా ఉన్నాయి. ఈ రోజు నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, ఎక్కడ లంచాలు అడిగేవాడు లేడు, వివక్ష చూపించే పరిస్థితి ఎక్కడ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మీ బిడ్డ బటన్ నొక్కి ఈ 3.5 సంవత్సరాల కాలంలో అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా పంపించిన సొమ్ములే ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 179,170 కోట్ల రూపాయలు నేరుగా డిబిటీ ద్వారా బటన్ నొక్కి పంపించగలిగా. ఇక నాన్ డిబిటీ కూడా కలుపుకుంటే అంటే ఇల్లు ఇళ్ల స్థలాలు సంపూర్ణ పోషణం గోరుముద్ద ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కలుపుకుంటే మరో 141,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో నేరుగా పెట్టగలిగాను. నా అక్క చెల్లెమ్మలకు, నా అవ్వ తాతలకు, నా రైతన్నలకు, మీ బిడ్డ ఇక్కడ పుట్టిన మీ బిడ్డ చేయగలుగుతా ఉన్నాడు అని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను.